మా ఛానల్ తెలుగు స్వాగతం. నా పేరు శివగోపి. ఈరోజు మనం ఉపాధి హామీకి సంబంధించి కార్డుని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఉపాధి హామీ డబ్బులు మనకి పడ్డాయా లేదా ఎంత అమౌంట్ పడింది అనే దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలో దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. అయితే అంతకంటే ముందు మా ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మనం వీడియోలోకి వెళ్దాం. అయితే మాకు చాలామందికి ఉపాధి హామీ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఒక్కోసారి ఎక్కడో పెడతాము కార్డు మర్చిపోతాము, గబాల్ని మనం కార్డుని ఆన్లైన్లో ఎలా తీసుకోవాలి దాని గురించి మనం చూద్దాము. అయితే ఇది ఒక ఇది ఉపాధి హామీకి సంబంధించిన నేషనల్ వైడ్ మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఇది ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనం ఈ వెబ్సైట్ని కనుక మనకు కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్ అనే ఒక ఆప్షన్ మనకి కనిపిస్తుంది అన్నమాట. దీనిపైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి స్టేట్ రిపోర్ట్స్, లాస్ట్లో స్టేట్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మనకి మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఏపీ స్టేట్స్ ఉన్నాయి వాటి పేర్లతో సహా కనిపిస్తుంది అన్నమాట. మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్లాక్, ఆ డిస్టిక్లో ఏవైతే బ్లాక్లు ఉన్నాయో అంటే మండలం, ఏ మండలం అయితే ఉన్నాయో ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఆ మండలంలో ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకి మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ విలేజ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్, క్యాస్ట్ వైజ్, జాబ్ కార్డ్ నాట్ యూజ్డ్, ఇక్కడ మనకి అలా ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనకి జాబ్ కార్డు ఉన్న దగ్గరికి వెళ్దాము. సో మనకు ఆ విలేజ్లో ఎన్ని అయితే జాబ్ కార్డులు ఉన్నాయి, ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డ్స్ అన్నీ కూడా ఆ విలేజ్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆ జాబ్ కార్డు యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో, కుటుంబ యజమాని అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. దానికి సంబంధించిన కార్డు నెంబర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మీరు ఏ కార్డు అయితే ఉందో మీ కార్డుని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడి నుంచి ఈ కార్డుని మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకుని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు అమౌంట్ అనేది అసలు పడిందా లేదా ఎంత అమౌంట్ అనేది ఈ సంవత్సరం చేసిన దానికి సంబంధించినది, క్రితం చేసిన సంవత్సరం సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. కిందకి ఒకసారి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఏ సంవత్సరంలో ఏమేమి చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనకి ఎంతెంత అమౌంట్ రిలీజ్ అయింది ఇక్కడ చూడండి, మీకు టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. లాస్ట్కి వెళ్దాము చూడండి, ఈ సంవత్సరంలో చేసిన పని దినాలు కూడా మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తాయి, ఎంత అమౌంట్ రిలీజ్ అయింది మనకి ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. పేరున ఎవరైతే ఆ జాబ్ కార్డులో పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ రిలీజ్ అయిందనేది కూడా మనకి ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. దీన్ని బట్టి మనం ఉపాధి హామీకి సంబంధించిన అమౌంట్ మనకి కరెక్ట్గా రిలీజ్ అయిందా లేదా అనేది మనం పూర్తిగా ఇక్కడే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.